కూలిపోవడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది. వెన్నుపూసనే విరిగిపోయింది, దాన్ని ఎట్లా మరమ్మతు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము. నీలాక దివాల సంసారము దివాల తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు. అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి. ఎంత తెలివా అంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట. ఆల్రెడీ అన్నారంలో బొక్కబడి నీళ్ళు బయటకు పోతున్నాయి. ఇండ్ల నుంచి అయితే అండకు పోసి అండ్ల నుంచి అయితే అండ పైదానికి పోయడానికి అన్ని బగిలే ఉన్నాయి కదా. కేసీఆర్ మాటలు తిక్కలోటి తిరణాలకు పోతున్నాంటే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. నేను అనేది అదే అంటున్నా, బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు. హైదరాబాద్ నగరానికి తాగడానికే నీళ్లు లేవు, మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు. అసలు బుర్ర ఉందా కేసీఆర్కు? మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి. అంతకుముందు నువ్వు కూడా మధ్యతరగతి మనందరం, మనం నల్లా నుంచి వచ్చే నీళ్లు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది, మన ఇంటి అవసరాలు అంట్లు తోముకోవడానికి స్నానానికి ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్ళు వాడుకునేది. ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోర్తో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాము. అభినందించాల్సింది పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది? వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది. నాగార్జున సాగర్లో శ్రీశైలంలో అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత. ప్రపంచ నీటి విధానము నీళ్ళుంటే మొదట తాగడానికి, తాగు సాగు విద్యుత్తు పరిశ్రమలు 4 ప్రాధాన్యతలు. ఇప్పుడు తక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్ మే జూన్ ఇంకా 90 రోజులు ఉంది ఎండలు. 90 రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి, అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్ళు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న బోర్లను కూడా కొత్తగా ఫ్లెషింగ్ చేసి వాటిని రిపేర్ చేస్తున్నాము. కొన్ని దగ్గరల ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి. రైతులకు ఉన్న బోర్లు నీళ్లు ఉంటే ఆ బోర్లను కూడా తీసుకొని ఆ నీళ్లను కూడా ట్యాంకర్లలో ఊర్లలో ప్రజలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినాము. చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనిక నీళ్ళు అందిస్తున్నాము. ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలే, ఎండిపోయినాయి, ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు? మరి మొదలే అది మొదలుపెట్టినప్పుడే చెప్పుండొచ్చు కదా ఈ సలహా ఏదో. అంటే ఎండిపోయినాక ఇల్లు కాలినాక ఆ మంటల కాడ చలి కాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మేడిగడ్డ నుంచి మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 3 నెలల ముందే పగిలిందా, కుంగిందా? నీళ్ళు ఎవడో వదిలిండా? మీరు అంతా చూసి వచ్చారు కదా. ఎన్నికలప్పుడు నేను రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా? నేను శ్రీధర్ బాబు గారు మేము పోయినామా? ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపిండా? బుర్ర లేకుండా మాట్లాడుతుండు, మందేష్ మాట్లాడుతుండో, మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు. ఎప్పుడు పోయింది మేడిగడ్డ? ఆగస్టు సెప్టెంబర్లోనే కదా పోయింది. అది పోయినెంబడే కదా మేడిగడ్డలో ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది. తర్వాత మేడిగడ్డలో నీళ్ళు ఎవరు నింపిండు? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నాయి కూడా తొలగించండి అని చెప్పారు కదా. ఇది వదులు, దాని పైన ఉన్న అన్నారం కూడా బొక్కవాటది కూలెట్టట్టుంది, దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా. సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 20 TMC కిందికి నీళ్ళు వదిలిండి అంటే ఏమన్నా మతి ఉందానే? ఆయనకు అసహనం ఉంది నేను ఒప్పుకుంటా. అదేనా ఈయన ఈయన ఈ బోడిగాడ ఆయన నైపుణ్యంతో కట్టే గట్ల ఏడ్చింది, మేడిగడ్డ గుంజింది, అన్నారం పగిలింది. అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకోండి. ఈ మాత్రం తెలివితేటలు అవునైనా 5 సార్లు అడిగినాము, 4 సార్లు పర్యవేక్షించారు, వాళ్ళు ఇచ్చిండ్రు, మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలిందంటే సస్తర్రా మీరు, దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేది కదా,
చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు? చూడంటుండు, ఇప్పుడు కేటీఆర్ అన్ని పొరంబోకు మాటలు, ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా, చెట్ల కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు. అంతకు మించి ఏమన్నా ఉందా? కళ్ళ కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు. ఏ మందుకల్లు దాయినాక, మా కొడంగల్లు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకల్లు ఎక్కువ, మందుకల్లు దాయినాక పోరలు ఇట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకల్లు దాయిన లాగానే కనిపిస్తాడు. అంటే ఒక్క నిమిషం, కాంగ్రెస్కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా. వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరికి సపోర్ట్ చేస్తుండే వీడు? రాజు నువ్వు చెప్పు, మాకు 40 వస్తాయి, మోడీకి 400 వస్తాయని చెప్తుండే కదా. మరి నేనేం చెప్తున్నా, మోడీ వీడు ఒకటే రాని ఆయన వీని ఓటేస్తే మోడీకి వేసినట్టే అని పోని. ఈ మొనగానికి రాష్ట్రంలో ఒకటో రెండో ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తాడు? మేమైతే లోపలికి రానియం. వాళ్ళకు వాడకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఓటేస్తే దండగనే కదా. అంటే వాళ్ళ మాట లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు. వాళ్ళు ఏంది కాంగ్రెస్కు 40 రావాలని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళ బాస్ మోడీ గెలవాలని. వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము, కేలస్తుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి. మా గురించి ఏంది మాట్లాడేది? ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని వస్తాయి, డేట్ చెప్పినా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని వస్తాయి. ఇక వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చెప్పారు కదా. ఇంకా మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏమో, ఏం చెప్పాలి? పేర్లు చెప్పమనుండ్రి, పేరు ఊర్లు ఇవ్వమనుండ్రి, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమనుండ్రి. తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి. నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే, రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 సమయం ఇస్తున్నా, చనిపోయిన రైతుల 200 రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఎవరంటారు అమ్మా, ఎవరంటారు? మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటారమ్మా?